ఆలయానికి భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు కాకినాడ జిల్లా తుని పాత బజార్ వీధుల్లో వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తులకు వరలక్ష్మి వ్రతం ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా 1500 మందికి ఉచితంగా టైం స్లాగ్ ప్రకారం ఉదయం 8 గంటల నుండి 750 మందికి అనంతరం 10 గంటలకు 750 మందికి చొప్పున ఉచిత వ్రతములు జరిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తుని మున్సిపాలిటీ చైర్మన్ ఏలూరి సుధారాణి విచ్చేశారు. వరలక్ష్మీదేవి రూపంలో వెండి రూపాలు, ధనలక్ష్మి జ్యువెలర్స్, దాడిశెట్టి విష్ణు చక్రం, సంతోషి మాత జ్యువెలర్స్ అలడ దివానం ఇవ్వడం జరిగింది అని ఆలయ నిర్వాహక అధికారి పి విశ్వనాథరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అన్నవరం శ్రీను, ధర్మకర్తలు చోడిశెట్టి గిరీష్, రామోజు దుర్గాప్రసాద్, గురజాపు వీరేంద్ర కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ, అలాగే ప్రధాన దాతలందరికీ మరియు వస్తువుపై సంబంధించిన మిగతా దాతలు కూడా మండలి తరఫున మరియు దేవస్థానం తరఫున ప్రత్యేక ప్రభుత్వం తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మండలందరికీ, అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మండలి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్వామివారికి ఆడ మహిళ అందరికీ కూడా స్వామివారి పూర్తి స్వామివారికి రూపొందించిన దాతలు ఈ దాడిశక్తి విష్ణు చక్రం గారు, ధనలక్ష్మి జీవులు, అలాగే సంతోష మాత జీవులు, శ్రీ అల్లాడ దేవానంద్ గారు, సన్నీ గారు, అలాగే మాకు ఈ దేవాలయంలో సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మా అన్న దాడిశక్తి రాజన్నకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు చాలామంది మహిళా భక్తులందరూ కూడా చాలా ఎక్కువగా అధిక సంఖ్యలో రావడం జరిగింది. అదే మొదటి బ్యాచ్ 8 గంటలకి, రెండవ బ్యాచ్ 10 గంటలకి ఇలా పూజ జరుగుతూ జరిగింది. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మీ మహిళా మండలందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా పూజ కూర్చున్న మహిళా మండలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి సహకారం అందించిన ప్రతి భక్తులకి పసుపు కుంకాలైతేనే, గాజులు అయితేనే, జాకెట్లు అయితేనే, మొత్తం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మా దేవస్థానం తరఫున, మా కమిటీ తరఫున, తెలంగాణ తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటున్నాం. మాకు ఈ సహకారాన్ని అందించినటువంటి మా అన్న దాడిశెట్టి రాజన్నకు, అలాగే ఏలూరు సుధారాణి గారికి, ఇలా మా చైర్మన్ గారు ఉదయం వచ్చారు, కాకపోతే తప్పగా కార్యక్రమం వల్ల ఆ దర్శనం చేసుకుని పోవడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని గుడిలో సేవ చేసుకునే అవకాశం కల్పించిన మా అన్న దాడిశెట్టి రాజన్న మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా కమిటీ తరఫున, మేమందరూ కూడా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుని, ఓం నమో వెంకటేశాయ, శ్రీ శ్రీదేవి భూదేవి స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ పాత బజార్ వీధిలో జరిగిన కార్యక్రమానికి అందరూ కూడా విశేషమైన భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. వచ్చిన ఏర్పాట్లు, వచ్చిన భక్తులందరికీ కూడా ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది మా కమిటీ తరఫున, మా తరఫున. అలాగే సేవా దృక్పథంతో ఆడవారు మహిళలు కూడా చాలా చేశారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం.